హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటా అని చూస్తున్నారా? వీటి పేరు తెప్పాల చెక్కలు అంటారండి. మా ఆంధ్ర సైడ్ వీటిని తెప్పాల చెక్కలు అంటారు. మరి తెలంగాణ సైడ్ అయితే సర్వపిండి అని మేబీ ఏదో అంటారు, సంథింగ్. నాకు పెద్దగా ఐడియా లేదు. మేమైతే తెప్పాల చెక్కలు అంటాం అన్నమాట. చాలా బాగుంటాయండి ఇవి. ఒక 4-5 డేస్, అంటే 1 వీక్ వరకు నిల్వ ఉంటాయి అన్నమాట. ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకోవచ్చు. మనం ఎక్కడికైనా జర్నీలు వెళ్ళేటప్పుడు కూడా చేసుకొని తీసుకెళ్ళచ్చు అనమాట. చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దామా, వీడియోలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ మనం పచ్చి శనగపప్పు అంటారు కదండి, అది నానబెట్టుకోవాలి. మనం ఈ స్నాక్ ఐటము ఈవినింగ్ చేసుకునేటంటే మార్నింగ్ పచ్చి శనగపప్పు అనేది నానబెట్టేసుకోవాలన్నమాట. ఇది బాగా నానాలి. తర్వాత స్నాక్ చేసుకునే ముందు మనం ఇవి మిక్సీకి వేసుకోవాలండి. నేను స్పైసీ కోసం పచ్చిమిర్చి అనేది వాడుతున్నాను. ఒక 10 పచ్చిమిరపకాయలు, అంగుళం సైజులో అల్లం ముక్కలండి ఒక 6-7 తీసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట. ఇవి కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరగ్గా పట్టుకుంటే ఇలాగా సరిపోతుంది అన్నమాట. లేదంటే మీరు సన్నగా చాప్ చేసుకొని కూడా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ తెపాల చెక్కల కోసం బియ్యపిండి అనేది తీసుకున్నానండి. రేషన్ బియ్యం అంటారు కదా, ఆ బియ్యం శుభ్రంగా కడుక్కొని ఎండకు పోసుకొని బియ్యం పిండి పట్టించి జల్లించి తీసుకున్నాను. కొలత అంటూ ఏం లేదండి, మీ ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు. నేను తీసుకున్న పిండి వచ్చి సుమారు 1/4 కేజీ ఉండొచ్చేమో. ఇప్పుడు ఆ బియ్య పిండిలోకి నేను ఒక 2 స్పూన్లు తెల్ల నువ్వులు అనేది తీసుకున్నానండి. తెల్ల నువ్వులు అయితే బాగుంటాయి. తర్వాత ఇది కరివేపాకు అండి, 1 కప్పు కరివేపాకు వేసుకోండి. శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు వేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ జీలకర్ర అండి, ఫ్లేవర్ బాగుంటుంది జీలకర్ర. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేను ఇక్కడ పింక్ సాల్ట్ అనేది యూజ్ చేశాను. మీరు టేస్ట్కి సరిపడా చూసుకొని వేసుకోండి. నేను వేసినంత కాకుండా మీరు తీసుకునే పిండిని బట్టి మీరు ఉప్పు కారాలు అనేది చూసి వేసుకోవచ్చు అన్నమాట. తర్వాత 2 పెద్ద ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని 1 కప్ వచ్చినాయండి ఆనియన్స్. అవి కూడా బాగా నలుపుకుంటూ వేసుకోండి, ఎందుకంటే గడ్డలు గడ్డలుగా ఉంటుంది కదండి. తర్వాత ఇదొచ్చి అమూల్ బటర్ అండి. నేను 1 అవర్ ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టించాను, మెల్ట్ అయిపోయినాయి చూసారా. వేడికి అంటే మనకి అంత వడగాలి, అంత వేడి ఉందన్నమాట హీటు. అందుకోసం ఇది బాగా కరిగిపోయింది. అసలు ఎట్లా కరిగిపోయిందో చూడండి, నేను తీసి బయట పెట్టినప్పుడు చాలా గట్టిగా ఉన్నాయన్నమాట. ఒక 1/2 అవర్లోనే అట్లా మెల్ట్ అయిపోయినాయి. అసలు నాకే ఆశ్చర్యం వేసింది, అంత వేడుందా అని చెప్పి. బటర్ వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ బాగుంటుందండి తెపాల చెక్క అనేది. అది పచ్చి శనగపప్పు నానబెట్టుకున్నానని చెప్పాను కదండి మార్నింగ్, అది 1 కప్పు వేసుకున్నానమాట. మనకి నానడం వల్ల నూనెలో బాగా వేగిద్దండి. తినేటప్పుడు మనకి క్రంచీ క్రంచీగా ఉంటుంది అన్నమాట పప్పు. అందుకని మార్నింగే నానబెట్టుకుంటే మనకి వేగడానికి కూడా బాగుంటుంది. తర్వాత ఇది పచ్చిమిర్చి అల్లం అండి, మిక్సీకి వేసుకున్నాను కూడా, అది కూడా వేసేసుకోండి. మీరు పచ్చిమిర్చి వద్దు అనుకుంటే కారం కూడా వేసుకోవచ్చు అన్నమాట. నేను కారం వద్దు అనుకోనని చెప్పి పచ్చిమిర్చి కారమే కావాలి అని చెప్పి నేను ఇక్కడ ఆ స్పైసీనెస్సే నాకు సరిపోతుంది అని చెప్పి ఆ మోతాదులో వేసుకున్నాను 10 పచ్చిమిర్చి అనేది. లేదు మనం కారం కూడా వేసుకోవాలనుకునే వాళ్ళు 1-4 పచ్చిమిర్చి వేసుకొని 1 స్పూన్ కారం వేసుకోండి, అందులో ప్రాబ్లం ఏం లేదు. ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. చపాతీ పిండి ఉంటుంది కదండి, అట్లా చపాతీ పిండి లాగా మనం బాగా పిసుక్కోవాలన్నమాట. మరీ అంత గట్టిగా పిసుకొద్దు, అలానే మరీ పలచగా కూడా వద్దు. మనకి తట్టే అంటే చెక్క చేసేటప్పుడు రాదన్నమాట. తర్వాత మనకి ఈ సైజు ఉండ చపాతీ ఉండంత సైజ్ చేసుకొని పాల కవర్ ఉంటుంది కదండి అలాంటిది కానీ, లేదంటే నూనె కవర్ కానీ ఏదైనా కావచ్చు, కాస్త నూనె రాసేసి ఇట్లా తట్టుకోవాలన్నమాట. పప్పు చెక్కల షేప్లో తట్టుకోవాలి. చూడడానికి పప్పు చెక్కల షేప్లోనే ఉంటాయిలేండి. తర్వాత ఇలా తట్టుకున్న తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత ఇలా ఒక్కొక్కటి తీసుకొని నూనెలో వేసుకోవాలండి. నూనెలో వేసుకున్న తర్వాత అది పైకి లేచిన తర్వాతే ఇంకొకటి అనేది వేసుకోవాలండి నూనెలో, లేదంటే 2 కరుసుకుపోతాయి. బియ్య పిండి కదండి, అందుకోసం చెప్తున్నానన్నమాట. నూనెలో వేసేటప్పుడు కూడా జాగ్రత్తగా వేయండి, చేతి మీద ఆయిల్ అనేది పడకుండా చూసుకుంటూ వేయండి. అలా పైకి వచ్చిన తర్వాత ఇంకొకటి అనేది యాడ్ చేసుకోవాలి. అది కూడా పైకి వచ్చిన తర్వాత ఇంకొకటి అనేది యాడ్ చేసుకోవాలన్నమాట నూనెలో ఒక్కొక్కటి. ఎమ్మటెమ్మటే వేసేయకూడదు, చూసుకొని వేసుకోండి. ఇట్లా అన్నీ తట్టుకొని కాల్చుకోవాలండి. చాలా బాగుంటాయండి ఇవి.
మధ్యలో తెర తిప్పుకుంటూ కాల్చుకోండి, మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కాల్చుకోండి. ఎందుకంటే బియ్య పిండి కదండి, మనకి లోపల పచ్చి అనేది లేకుండా ఉంటుంది. కొంతమంది మందంగా కూడా వేస్తారు తెపాల చెక్క అనేది. నేను కొంచెం పలచగా తట్టి వేశాను అన్నమాట. చాలా బాగున్నాయండి. అసలు వేడి మీద తింటుంటే ఎన్ని తిన్నా కూడా అసలు తెలియట్లేదు, అంత టేస్ట్గా ఉన్నాయి అన్నమాట. కాకపోతే కొద్దిగా చల్లారిన తర్వాత గట్టి పడతాయి. అంటే ఇప్పుడు ఇవాళ చేసామనుకోండి, రేపటికి కొద్దిగా గట్టి పడతాయి అన్నమాట. చేసిన రోజు మాత్రం అమోఘం అండి. ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చినాయి ఏంటి అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి. నేనైతే వన్ బై వన్ ఇలా అన్ని కాల్ చేసుకున్నానండి, ఒకదాని తర్వాత ఒకటి. చూసారు కదా, ఎమ్మి ఎమ్మి తెపాల చెక్కలు రెడీ అయిపోయినాయండి. ఇంకా తినడమే ఆలస్యము. చాలా అంటే చాలా బాగున్నాయండి. వేడి మీద అసలు వించుకుంటే ఇంత బాగున్నాయండి. సేమ్ పప్పు చెక్కల్లాగా వచ్చినాయి నాకైతే. అంత బాగుంది, ఎందుకంటే నేను పలచగా వేశానండి. లోపల బియ్యపిండి అంటే బియ్యపిండితో చేశాం కదా, లోపల పచ్చిగా ఉంటుందేమో ఉడకదేమో అన్నట్టు కొంచెం పలచగా తట్టి వేశానమాట. వేయడం వల్లే నాకు చాలా సూపర్ టేస్ట్ అయిన తెపాల చెక్కలు రెడీ అయినాయి అన్నమాట. మరి మీరు ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చిందా, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇస్మార్ సుజాత యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు